పాలను వెన్నను మృచ్చిల రోటను మీ దల్లిగట్ట రోసము తోడన్ లీలా వినోదివైతివి లీలా వినోదివైతివి బాలుడవా బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా పాలను వెన్నను మృచ్చిల రోటను మీ తల్లిగట్ట రోసము తోడన్ లీలా వినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణ. వేదాంతే చ ప్రణవసహితం వర్ణితం వామదేవం వేదాంగాధ్యై పరిభృతతనుం దీప్యదానందకందం మోదోదంతం ముదితమనసం మోహనాశం మహేశం శ్రీ విశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. దైవభక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇదివరలో కొంతమంది నాయనార్ల చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకున్నాము. మరికొందరు నాయనార్ల చరిత్రను మీ ముందు ఉంచటానికి ఈరోజు నేను వచ్చాను. ఇళయార్ కుడుమారర్ అనే నాయనారి యొక్క కథను తెలుసుకుంటాం. నాయనార్లు అంటే శివభక్తులు, విష్ణు భక్తుల్ని ఆళ్వార్లు అంటారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ వీళ్ళు శివభక్తులు, నాయనార్లు. ఈ నాయనార్ల చరిత్రని మనం చెప్పుకుంటున్నాము. దాన్ని మనం ఇప్పుడు తర్వాత దాన్ని ఇళయార్ కుడుమారర్ అనే యొక్క నాయనారి యొక్క చరిత్రని ఈరోజున మనం తెలుసుకుందాం. పాండ్యరాజ్యంలో ఇడుమారర్ అను గ్రామం కలదు. ఆ ఊరిలో వ్యవసాయ కుటుంబంలో మారర్ అనే మారరు జన్మించాడు. వాళ్ళది చాలా సంపన్న కుటుంబం. మారరు చాలా కష్టపడి పనిచేసేవాడు కాబట్టి ఆయన పొలంలో చక్కగా పంటలు సమృద్ధిగా పండేవి. అతను ఇంకా శివనేస్తములకు అన్నదానం చేసేవాడు. శివభక్తులంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉండేవాడు. శివాచార్యులకు ఈశ్వరునితో సమానంగా చూసేవాడు. ఇతని భార్య కూడా అతిథులకు చక్కగా భోజనం పెట్టడంలో ఎంతో ఆసక్తి చూపుతూ భర్తకు సహకరిస్తూ వారిద్దరూ కూడా శివాచార్యులను సేవిస్తూ జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. ఇలా కొంతకాలం జరగగా వారికి మోక్షం ప్రసాదించడానికి నిశ్చయించాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఆయన నాటకాన్ని మొదలుపెట్టాడు. ఏదైనా పరీక్షకు నిలబడితేనే కదా, బంగారమైనా కూడా సుత్తి దెబ్బలు తగిలితేనే కానీ అది మెరుగుపడదు, అది దొంగదు. కాబట్టి పరీక్షలకి గురి చేశాడు శివుడు ఆ భక్తుణ్ణి. బాగా పంటల దిగుబడి తగ్గిపోయింది ఆయన పొలంలో. మారర్ మాత్రం శివాచార్యులకు అన్నదాన కార్యక్రమం చేయటం మానలేదు. తన వద్ద ఉన్న ధనము ఖర్చు చేసి ఆహార సాధనాలు కొని శివాచార్యులకు అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇంకా తగ్గిపోయింది, పంట బాగా తగ్గిపోయింది. అప్పుడు తన సామాన్లన్నీ విక్రయించి ఆ డబ్బుతో అన్నదానం చేయటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్న పాత్రలు సామానులు అన్నీ విక్రయించి చేయటం మొదలుపెట్టాడు. ఈ విధంగా చివరికి ఎంతో బాధపడుతూ ఏమీ లేకుండా అయిపోయింది. ఇటువంటిది ఒకసారి 3 రోజులుగా భారీ వర్షం కురిసింది. మారరి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి కూడా వీలు పడలేదు. ఆకాశం ఉరుములు మెరుపులతో వర్షం అధికమైంది. ఆ దినం రాత్రి మారర నిద్రకు ఉపక్రమించాడు. ఆ భార్య కూడా నిద్రపోతూ ఉంటే అప్పుడు ఎవరో ద్వారాన్ని చట్టినట్టుగా వినపడింది. ఎవరో వచ్చారు, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి భర్త తలుపు తీస్తే అక్కడ ఆ గూటిలో ఉన్నటువంటి దీపం తీసుకుని వాళ్ళు తలుపు తీసి ఆ అరుగు మీద ఒక అతిథి ఉండటం చూశారు. ఆ అతిథి ఏమన్నాడంటే, నేను శివక్షేత్రాలను దర్శించుతూ తిరుగుతున్నాను, ఈ వర్షం వచ్చేటప్పటికి ఇక్కడ ఆగిపోయాను, నేను నిన్నటి నుంచి కూడా ఏమీ తినలేదు, చాలా ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టమని చెప్పి ఆ అతిథి వీళ్ళని అడిగాడు.
ఆ మాటలు విన్నటువంటి మారర్ చాలా సంతోషపడి అతిథికి భోజనం పెట్టాలని అనుకున్నాడు. అయితే ఏం చేయాలి, ఆయన కూడా భోజనం తయారు చేయమని చెప్పి భార్యకి చెప్పేటప్పటికీ ఆవిడ మాట్లాడకుండా నిలబడింది. ఏమిటి, అక్కడ ఏ పదార్థము లేదు పెట్టడానికి, ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ ఈ విధంగా చెప్పింది. మొన్న వరి నాట్లు వేశారు కదా మన పొలంలో, ఆ వరి గింజలు మొలకలు వచ్చుంటాయి, వెళ్ళి మీరు అవి తీసుకురండి, నేను వాటి నుంచి ధాన్యాన్ని వేరు చేసి ఆ అతిథికి భోజనం పెడతానని చెప్పి అనేటప్పటికీ ఆ భారీ వర్షంలో ఆయన పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో ఉన్నటువంటి ఆ నీళ్లలో దేవి అక్కడ ఉన్నటువంటి వరి నాటు వేసినటువంటి ఆ గింజలు మొలకలు ఎత్తితే అవన్నీ తీసుకుని గంపలో వేసుకుని ఇంటికి వచ్చి భార్యకి ఇచ్చాడు. అవి ఆవిడ ధాన్యం నుంచి బియ్యం వేరు చేసి చక్కగా అన్నం వండడానికి చూస్తే పొయ్యిలోకి కట్టెడ్లేవు. అప్పుడు వర్షం ఆపడానికి పందిరి వేశారు పాకెట్లో, ఆ పందిరి నుంచి కర్రల్ని ఊడదీసి అవే కట్టెలుగా చేసి అన్నం వండారు. కూర లేదు. అప్పుడు ఏం చేశారంటే ఆ దొడ్లో వేసినటువంటి పాదు నుంచి ఏవో కొన్ని ఆకులు వస్తే ఆకుకూర వండి ఆ అన్నము అది ఆయనకి పెట్టబోయేటప్పటికీ అక్కడ ఏం జరిగిందో చూడండి. అన్నం తయారైంది, కూర తయారైంది, రెండని చెప్పి అతిథిని పిలవడానికి ఈ మారరు వెళ్ళాడు. అక్కడ అతిథి లేడు. మారరు మనస్సులో ఆలస్యమైనందుకు అతడు వెళ్ళిపోయాడేమో అని చెప్పి ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంతలో ఆకాశం నుండి వాణి వెలువడింది, మారరు నేస్తమా, శివనేస్తములకు ఎట్టి పరిస్థితిలో అయినా అన్నదానం చేసే నీ సేవను మేము గుర్తించాము. ఇది మాకు చాలా ఆనందమైంది, ఆహ్లాదమైంది. మీరిద్దరు దంపతుల్ని మేము మా సన్నిధిలోకి తీసుకుని మీ సేవల్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆ మారరుని చెప్పాడు. మారరికి చెప్పాడు ఈశ్వరుడు, ఈశ్వర, దేవతలు మునులు ఋషులు ఎంత తపస్సు చేసినా దొరకనటువంటి ఈ మహాభాగ్యం నాకు దొరికింది అని చెప్పి ఎంతో సంతోషంతో శివ సన్నిధికి వెళ్ళిపోయి శివుడిలో లీనమైపోయి వాళ్ళిద్దరు కూడా మోక్షం పొందారు. ఈ విధంగా భక్తితో గనక సేవిస్తే మోక్షం తప్పదని తెలియజేస్తోంది ఈ కుమారర్ అనే ఈయన యొక్క నాయనారి యొక్క చరిత్రని సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాము. మరొక నాయనారి చరిత్రను తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మెయ్యి పొరుల్, ఈ పేర్లు అవన్నీ కూడా మనకి కొత్తగా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళందరూ తమిళులు అవటం మూలంగా ఆ తమిళుల యొక్క పేర్లని మనం ఈరోజున, అంటే పేర్లకి ట్రాన్స్లేషన్ ఉండదు కదా, అందుకని మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడాను వాళ్ళలో మనం గుర్తించవలసింది ఏమిటి, వాళ్ళ యొక్క భక్తి త్యాగం, వాళ్ళ యొక్క గొప్పదనం, ఆ మనస్సును దేవుడికి అర్పించుకునేటటువంటి విధానం, ఇవన్నీ తెలుసుకుని మనలోని భక్తిని ఉద్దీపింపచేయడానికి ఈ కథలను మనకు తెలియజేయడానికి ఒక తమిళ రచయిత తెలుగులో రాసినటువంటి పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని నేను వీటిని చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ శివభక్తిని అలవర్చుకుని చక్కగా శివుణ్ణి ధ్యానిస్తూ మంచి గతులు పొందాలని కోరుకుంటూ మరొక మెయ్యి పొరుల్ అనే నాయనారి యొక్క కథను ఇప్పుడు మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. సేదినాడ్ అనే రాజ్యంలో తిరుక్కోవలూరు రాజధానిగా చేసుకుని అక్కడ మెయ్యి పొరుల్ అను రాజు న్యాయం ధర్మబద్ధంగా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతనేమో పరమ శివభక్తుడు. యుద్ధంలో గెలిచి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా జయించి ఆ రాజ్యాలలో కూడా శైవ మతాన్ని వర్ధిల్లజేశాడు ఈ మెయ్యి పొరుల్. శివాచార్యులని గౌరవ మర్యాదలతో చూడటం, వాళ్ళకి అన్ని సదుపాయాలతో అన్ని సదుపాయాలు కలిగించటం ఈ మెయ్యి పొరుల యొక్క వృత్తి అన్నమాట. ఈయన యొక్క కీర్తి చుట్టుపక్కల అంతా కూడా వ్యాపించింది, ఈయన గురించి అందరూ కూడా తెలుసుకున్నారు. ముత్తనాథన్ అని ఒక సామంతరాజు సేదినాడును యుద్ధములో జయించి తన రాజ్యములో చేర్చుకోవాలనే కోరిక ఉండేది. ముత్తనాథన్ అనేవాడికి ఈయన్ని జయించి తన రాజ్యంలో అది కలుపుకోవాలని ఉండేదన్నమాట. ఒకమారు అతను మెయ్యి పొరులపై యుద్ధమునకు దాడి చేశాడు. కానీ తుదకు మెయ్యి పొరుల్
చేతిలో ఓడిపోయి పారిపోయాడు. మరికొంతకాలం తర్వాత తిరిగి వచ్చి మళ్ళా మెయ్యి పొరులతో యుద్ధమాడి ఓడిపోయాడు. ఈ విధంగా 2 సార్లు మెయ్యి పొరులతో యుద్ధమాడి ఓడిపోయేటప్పటికీ అతనిలోని కసి పెరిగింది. ఏమైనా సరే ఇన్ని జయించాలి, ఏదో విధంగా ఇతన్ని మోసం చేసి అయినా సరే మనం జయించి ఇతని రాజ్యాన్ని నా రాజ్యంలో కలుపుకోవాలి అని చెప్పేసి ఆ సేదినాథన్ అనేవాడు ఎంతో పంతం పట్టాడనమాట. యుద్ధంలో ఓడించడానికి పంతం పట్టాడు. అతన్ని చంపడానికి కుట్ర పన్నుతున్నాడు ఈయన. మామూలుగా యుద్ధం చేసి ధర్మబద్ధంగా జయించలేడు, ఎలాగో అలా మోసం చేస్తే అతన్ని చంపాలనేటటువంటి కపట నాటకం ఆడుతున్నాడు ఈ సేదినాథన్. మెయ్యి పొరులకు ఉన్న ప్రేమ గౌరవ మర్యాదల గురించి ముత్తనాథన్కు తెలుసు, శివాచార్యుల మీద ఉండేటటువంటి గౌరవం అది తెలుసు. అందుకనే ఏం చేశాడంటే ఒక రోజున ఒంటి నిండా విభూతి భస్మం పూసుకొని జటముడి వేసుకొని కంఠమునందు రుద్రాక్షలు ధరించి శివాచార్యుల వలె వేషం మార్చుకుని ఒక కత్తిని పుస్తకము వలె పట్టు వస్త్రంలో చుట్టి తిరుక్కోవలూరు నగరాన్ని చేరాడు. ఎవరు అడ్డుకోలేదు అక్కడ, ఎందుకంటే శివాచార్యుల్ని ఈయన ఎంతో భక్తితో చూస్తాడు కాబట్టి, ఆయన శివాచార్యుల వేషంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎవరు అడ్డుకోలేదు, ఎవరు రాజ్యంలోకి రావడానికి ఆయనకి అడ్డం చెప్పలేదు. రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, రాణిగారు కూడా రాజుగారి చెంతనే ఉన్నారు. రాజుగారు ఉన్నటువంటి ప్రాసాదానికి వచ్చాడు ముత్తనాథన్. అక్కడ దత్తన్నని ఒక కాపలావాడు ఉన్నాడన్నమాట. ఆయన ఏమిటంటే ఈయన గుర్తుపట్టేశాడు, ఈయన విభూతి భస్మం అది సరిగ్గా ధరించల, అపసవ్యంగా ఉంది, అందుకని ఈయన నిజమైనటువంటి శివాచార్యుడు కాదు, ఈయన ఏదో రాజును మోసగించడానికి వచ్చాడు, ఎలాగైనా సరే ఒక కన్ను ఈయన మీద వేసి ఉంచాలి అని చెప్పేసి ఆ దత్తన్ అనేవాడు ఆ కాపలా ఉన్నటువంటి వాడు అనుకున్నాడు. ఇది రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, ఈ సమయంలో మీరు లోపలికి వెళ్ళకూడదు అని చెప్తాడు. అయినా కూడా వినకుండా ఆ మేయవాడు లోపలికి, ఆ సేదినాథన్ లోపలికి ప్రవేశించుతాడనమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు శివాచార్యుల వేషంలో ఉన్నటువంటి అతన్ని చూసి ఎంతో భక్తితో నమస్కరించి ఆసనం చూపించాడు. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది, మీ రాక కారణం ఏమిటో సెలవివ్వండి అంటే ముత్తనాథన్ ఏం చెప్తున్నాడంటే, నా వద్ద ఈశ్వరుని నోటి నుండి వెలువడినటువంటి ఆగమ శాస్త్రంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలోని విషయాలని మీకు చెప్పడానికి వచ్చాను నేను అని చెప్పి అతనికి చెప్తాడు. నిజానికి ఆ పట్టు వస్త్రంలో చుట్టి ఉన్నది ఏమిటి, కత్తి. గ్రంథము కాదు, ఆయన ఒక శివాచార్యుడు కాదు. ఇదంతా రాజుగారికి తెలియదు. అమాయకుడైనటువంటి ఆ రాజు పాపం ఆ వినడానికి కింద నేల మీద కూర్చుని వినడానికి సిద్ధంగా ఉంటే, రాణిగారు ఉన్నారు ఇక్కడ, రాణిగారు ఉంటే ఏకాంతంలో చెప్పాలి మీకు, రాణిగారు ఉండగా చెప్పడానికి వీల్లేదు, ఇది ఆగమ శాస్త్రంలోని విషయము అని చెప్పి రాణిగారిని కూడా పంపించి వేస్తాడు ఈ ముత్తనాథన్. పంపించి వేసేటప్పటికీ శివాచార్యుల వేషంలో ఉన్నటువంటి ముత్తనాథన్ ఈ ఏకాంత వాతావరణం కోసమే చూస్తూ ఉన్నాడు కాబట్టి సమీపంలోకి రాజుగారిని తమ సమీపంలోకి పిలిచాడు. ఉపదేశం కొరకు ఈశ్వరుని ప్రార్థించి అమాయకంగా తను సమీపించినటువంటి ఆ రాజుగారిని ఆ పట్టు వస్త్రంలో ఉన్నటువంటి కత్తి తీసి శిరస్సుని ఖండించబోతాడు. ఆయన్ని ఒంటరిగా వదలటం, రాజుగారిని ఒంటరిగా వదలటం అపాయకరం అని తెలిసినటువంటి ఆ దత్తన్ అనేటటువంటి కాపలావాడు లోపలికి వచ్చి, రాజా ఇతడు మోసగాడు అని చెప్తే శివాచార్యుల వేషంలో ఉన్నాడు కనుక ఇతన్ని మనం ఏమి చేయకూడదు, కాబట్టి ఇతన్ని జాగ్రత్తగా ఊరి పొలిమేర దగ్గర దింపిరా అని చెప్పి రాజుగారు దత్తన్కి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆ ముత్తనాథన్ని తీసుకెళ్లి పొలిమేర వరకు దింపుతాడు ఈ దత్తన్. శివాచార్యులుగా ఉన్నావు కాబట్టి నువ్వు భద్రంగా నిన్ను పొలిమేర దగ్గర దింపమన్నారు రాజుగారిని, దింపేశాను అని చెప్పి ఆయన్ని పొలిమేర దగ్గర దింపేసి వస్తాడు. రాజుగారికి చాలా ఆనందం కలిగింది, ఎందుకని శివాచార్యుల వేషంలో ఉన్నాడు కాబట్టి అతడు ఎలాంటి వాడైనా సరే అతన్ని క్షమించాలి అని రాజుగారు అనుకున్నాడు అనమాట. శివాచార్యుల మీద అంత భక్తి, శివుడి మీద అంత భక్తి ఆయనకి. ఇంతలో అక్కడ ఒక ప్రకాశవంతమైన జ్యోతి వెలువడి మెయ్యి పొరుల్
నీ యొక్క శివభక్తిని నేను చంపబోయినా కూడా నీవు వాడిని క్షమించి వదిలిపెట్టావు, శివాచార్యుల ఎడల నీకున్నటువంటి భక్తికి మెచ్చుకున్నాను అని చెప్పి ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళని తనలోనికి లీనం చేసుకుని వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు. ఈ విధంగా ఈ భక్తితో వీళ్ళు ముక్తి పొందటాన్ని మనం తెలుసుకున్నాము. మరొక నాయనారి యొక్క కథను మనం తెలుసుకోబోతున్నాము. సజ్జోజాతం త్వమరనగరే దివ్య నవ్య ప్రదోషే భద్రోపేతై సకలవరదైర్వ్యాఘ్రచర్మోత్తరీయై నేత్రానందం జనయితమహో తాండవం తం వికీర్షుం శ్రీవిశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. ఇప్పుడు మనం నందనార్ అనేటటువంటి నాయనారి యొక్క కథను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. చోళనాడులో కొల్లిడన్ నదీ తీరంలో అడనూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హరిజనులు నివసించుతూ ఉండేవాళ్ళు అన్నమాట. వారిలో నందనార్ జన్మించాడు. జంతువులను చంపి వాటి తోలును ఎముకలను నరాలను వేరు చేసి ఎండబెట్టి కాల్చి డోలు తప్పెట మొదలైనటువంటి వాయిద్యాలు తయారు చేయటం వాళ్ళ యొక్క వృత్తి. అది చేస్తూ బతుకుతూ ఉండేవాళ్ళు. అయితే శివభక్తుడు అనేటువంటి నందనారు ఆలయ వాద్యములను తోలును ఇతర వాద్యములకు నరములను జింక ఎందుండు గోరోజనమును ఉచితముగా ఇచ్చుచుండెను. ఆ ఆలయానికి కావలసినటువంటి వాయిద్యాలని తాను ధనం కోసం కాకుండా ఉచితంగా ఇస్తూ ఉండేవాడు ఈ నందనార్. ఈయన పరమశివభక్తుడు అన్నమాట. అతనికి చిదంబరంలోని నటరాజస్వామిని దర్శించి తరించాలనేటువంటి కోరిక బాగా ఉండేది. చిదంబరం గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు ఉత్సాహంతో ఎంతో వారితో చిదంబరం వెళ్ళి ఆ నటరాజస్వామిని దర్శించాలి అని చెప్తూ ఉండేవాడు. అతను సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్తూ ఉండేవాడు. హరిజనులు కావటం చేత వాళ్ళని ఆలయంలోనికి పోవటానికి వాళ్ళని అనుమతించేవాళ్ళు కాదు. అందుకని ఆ ప్రాకారం వద్దనే నిలబడి ఈశ్వరుని దూరం నుంచే దర్శించి తాను తెచ్చినటువంటి డోలు వాటితో ఆ వాద్యాలతో వాళ్ళకి సమర్పించి ఆ వాద్యాలని తను ఎంతో దూరం నుంచే ఆ దేవుణ్ణి దర్శించి వెళ్తూ ఉండేవాడు. ఇలా శివాలయాలను దర్శించుతూ వస్తూ ఉండగా తిరువూర్కూర్ అనే శివక్షేత్రంలోనున్న శివలోకనాథన్ ఈశ్వరుని చూడ ప్రాకారం వద్దకు వచ్చాడు. ఆ ఈశ్వరుని చూడడానికి ప్రాకారం వద్దకు వచ్చాడు. అయితే ఆలయంలో నంది విగ్రహం చాలా పెద్దదిగా ఉండటంతో ఈశ్వరుడు తనకి కనిపించలేదు. అప్పుడు ఈశ్వర, నేను ఎంతో ఆసక్తితోనూ భక్తితోనూ నిన్ను దర్శించాలని వచ్చాను, కానీ నాకు నీ దర్శన భాగ్యం కలగలేదు. ఈ నందీశ్వరుడు అడ్డుగా ఉన్నాడు, నాకు నీ దర్శన భాగ్యము కలుగజేయి అని చెప్పి దుఃఖంతో ప్రార్థించాడు. ఈశ్వరుడు భక్తుల కోరికను నిరాకరించడు. కాబట్టి నందిదేవుడితో ఈశ్వరుడు అన్నాడు అనమాట, నందీశ్వర నువ్వు కొంచెం పరమ భక్తుడైనటువంటి నందనారు నా దర్శనార్థం ఆలయానికి వెలుపల ఉన్నాడు, అతనికి దర్శనమిచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అనుగ్రహించాము, కాబట్టి నీవు కొంచెం పక్కకి తప్పుకో అంటాడన్నమాట నందీశ్వరుని. అప్పుడు ఈశ్వర, నీ యొక్క కరుణను ఏమని చెప్పను. ఆ నందీశ్వరుడు ఈశ్వరుని యొక్క మాట విని పక్కకి తప్పుకునేటప్పటికీ ఈశ్వరుని యొక్క దర్శనం కలుగుతుంది ఆ నందనార్కి. నీవు నా యందు కరుణించి దర్శన భాగ్యం ఏ చేస్తివి అని ఆరాధించి అక్కడే నేలపై నమస్కారం చేసి ఆనందంతో గంతులేసుకుంటున్నాడు. అక్కడ గుమిగూడి ఉన్న జనము నందనారిని మెచ్చుకున్నారు. జాతి భేదము లేని ఆ ఈశ్వర కృపను ప్రశంసించారు. సంతోషంతో నందనార్ తన స్వగ్రామం తిరిగి వచ్చాడు. కొంతకాలం ఈ విధముగా శివాలయాలు దర్శిస్తూ తన శివసేవను కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ ఊరు జనాలు నందనారి యొక్క శివభక్తిని చిదంబరం వెళ్ళవలనన్న కోరికను తెలిసి ప్రయాణం ఎప్పుడు అని అడుగుతూ ఉండేవాళ్ళు. నందనారు కూడా రేపు వెళ్ళుదును అని వారితో చెప్తూ వచ్చాడు. కానీ అతని మనస్సులో మాత్రము ఎటులైనా చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శించాలనే కోరిక తీవ్రంగా ఉండేది.
ఒకరోజు నందనార్ చిదంబరం బయలుదేరాడు. ఆ నగరంలో కాలిడగానే అతని దేహము పులకితమై, ఈశ్వర, ఇన్నాళ్లకు నాకు ఈ పుణ్యభూమికి రాగల భాగ్యం కలిగింది, కానీ నేను నిన్ను దర్శించడానికి ఆలయంలోనికి ప్రవేశింపజాలను కాబట్టి ఎటులైనా నాకు దర్శన భాగ్యం కలుగజేయి అని చెప్పి అలాంటి భారం నీదే అని మొరపెట్టుకున్నాడు. ఇంత తీవ్రమైన భక్తుని మొరను ఈశ్వరుడు కరుణించకుండా ఉంటాడా? ఆ రాత్రి నందనార్ ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఈశ్వరుడు చిదంబరం బ్రాహ్మణుల కళ్ళలో కనపడి, బ్రాహ్మణులారా, నా యొక్క ఆప్తమిత్రుడగు నందనారాను హరిజనుడు నా దర్శనం కొరకు తపించుతున్నాడు. ఇప్పుడు అతను ఊరి పొలిమేరల్లో ఉన్నాడు. మీరు ఒక హోమమును చేసి అతని జాతిని పరిశుభ్రముగా నా వద్దకు తీసుకొని రావలను అని కోరెను అని చెప్పగా అని చెప్పాడు. నందనార నిద్రలో కూడా ఈశ్వరుడు కనిపించి, శివనేస్తమా, నేను ఉదయం నీకు దర్శన భాగ్యం కలిగించదలచాను. నీవు హోమగుండమునందు ప్రవేశించి నీ జాతిని వదిలి పరిశుభ్రముగా బ్రాహ్మణునిగా మారి నా చెంతకు వచ్చదవు అని పిలిచాడు. అప్పుడు ఆ ఉదయం ఆలయ గోపురం ఎదుట వేద పండితులు పెద్ద ఎత్తున హోమం మొదలుపెట్టారు. ఇతర బ్రాహ్మణులు, శివనేస్తములు మంగళవాద్యాలతో నందనార్ వద్దకు బయలుదేరి వెళ్ళారు. నందనార్ నిద్రలేచాడు. మంగళవాద్యాల ధ్వని విని బ్రాహ్మణులు ఎక్కడికో వెళుతున్నారనుకున్నాడు, కానీ తన దగ్గరికే వాళ్ళు వస్తున్నారు అని గమనించాడు. వారు నందనార్ నిల్చుని ఉన్న స్థలమును సమీపించి అతన్ని తమతో ఆలయమునకు రావలసిందిగా కోరుతూ, కిందటి రాత్రి ఈశ్వరుడు తమకు కళ్ళో కనిపించి చెప్పినటువంటి విషయాన్ని ఆయనకి చెప్పారు. ఈశ్వర, ఇద్దరము నా కొరకై తిరువూర్కూర్కు ఆలయములో అనుగ్రహించితివా. ఈరోజు నీ భక్తునికి దర్శనం ఇవ్వబోతున్నావు. నేను ఎంత భాగ్యవంతుణ్ణి ఈశ్వర, నీ కరుణకు పాత్రుడైనందులకు ధన్యుణ్ణి అని పలికి వారిని వెంబడించాడు. ఆలయ గోపురం చూచి తలపై చేతులు ఎత్తి నమస్కరించాడు. గోపురం వెలుపల పెద్ద అగ్నిగుండమునందు అగ్నిజ్వాలలు పెద్ద ఎత్తున ప్రజ్వలించాయి. వేద పండితులు వేదమంత్రాలు పఠిస్తున్నారు. తోడవచ్చిన బ్రాహ్మణులు నందనారును అగ్నిలో ప్రవేశించమని ప్రార్థించారు. నందనార ఈశ్వరుని ప్రార్థించి రెండు చేతులు జోడించి ఆ అగ్నిగుండంలో ప్రవేశించాడు. తలపై జటముడితోనూ విభూతి పూసిన నొసటితోనూ రుద్రాక్ష మాలలు ధరించి ముఖము ప్రకాశవంతంగా వెలుగుచుండగా, ఒంటిపై జందము వేలాడుచుండగా నందనార అగ్నిగుండము నుండి వెలుపులకు వచ్చాడు. అక్కడి వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. నందనార భక్తిని కొనియాడుతూ అతనికి ప్రణమిల్లారు. హరిజనుడైన నందనార్ బ్రాహ్మణుడిగా హోమాగ్ని నుండి వెలువడ్డాడు. ఆయనను బ్రాహ్మణుడు నటరాజస్వామి సన్నిధికి తీసుకుని పోయారు. నందనార్ నటరాజస్వామిని దర్శించి పరవశుడయ్యాడు. అక్కడే ఆయనలో లీనమైపోయాడు నందనార్. ఆ విధంగా తాను సమర్పించుకుని ఈశ్వర సన్నిధానం పొందాడు హరిజనుడైనటువంటి నందనారు. తన భక్తితో ఈశ్వరుణ్ణి మెప్పించి ముక్తిని పొందటాన్ని మనం తెలుసుకున్నాము.